స్టిక్కర్ సీఎం 2.0. ఎస్, మన ఆంధ్రప్రదేశ్లో స్టిక్కర్ సీఎం వర్షన్ అప్గ్రేడ్ అయింది. స్టిక్కర్ సీఎం మొదటి వర్షన్ వచ్చి గతంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు అయితే దానికి అప్గ్రేడెడ్ వర్షన్ స్టిక్కర్ సీఎం 2.0 వచ్చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇప్పుడు స్టిక్కర్ సీఎం ప్రస్తావన తెచ్చామని చూస్తున్నారా, చెప్తాను. లేటెస్ట్గా మన వైసీపీ ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకొస్తుంది. అదేంటంటే, ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రభుత్వ పథకాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ ఇంటి మీద నువ్వే మా నమ్మకం అని ఒక స్టిక్కర్ అంటిస్తారంట. ఏమన్నా మాస్టర్ ప్లాన్ వేసారా అంటే, ఈ స్టిక్కర్ ఎవరైతే వద్దు అంటారో వాళ్ళ పథకాలు పీకెచ్చడానికి, వాళ్ళ ఓట్లు తొలగించడానికి, వాళ్ళ మీద దాడి చేయాలని చెప్పేసి ఇది ఒక ప్లానా? అయినా అదేంటో, మీ జేబులో నుంచి తీసేస్తున్నట్టు మీ బిల్డప్ ఏంటి? మేము కట్టిన పన్నుల్లో నుంచి మాకు పథకాల రూపంలో ఇస్తున్నారు కదా. సరే, అయితే రోడ్లు బాగుండట్లేదు కదా, ఈ గుంతల దగ్గరికి వెళ్ళి ప్లకార్డులు పెట్టమంటారా నువ్వే మా దరిద్రం అని? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి జీతాలు పెన్షన్ రావట్లేదు కదా, వాళ్ళని బ్యాచ్ పెట్టుకోమంటారా నువ్వే మా దరిద్రం అని? జాబ్ క్యాలెండర్ రాక జాబులు లేక నిరుత్సాహంతో ఉన్న యువకులను బ్యాచ్ పెట్టుకోమంటారా నువ్వే మా దరిద్రం అని? అరే, అప్పుడేమో చంద్రన్న, ఇప్పుడేమో జగన్ అన్న, అప్పుడేమో థ్యాంక్ యూ సీఎం సార్, ఇప్పుడేమో నువ్వే మా నమ్మకం అనే స్టిక్కర్లు. ఏముంది తేడా? పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్న ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులు ఇంకా మిగిలిపోతే ప్రజాధనం వృధా కాకూడదని గత ముఖ్యమంత్రి యొక్క ఫోటోలు ఉన్న వస్తువులనే పంపిణీ చేశాడు. అరే, మన దౌర్భాగ్యం ఏంటంటే, ఎందుకు ఇంత ఐడెంటిటీ క్రైసిస్? పథకాలకు ముందు పేర్లు, పంపిణీ చేసే వస్తువుల మీద స్టిక్కర్లు. ఇవి లేకపోతే మిమ్మల్ని గుర్తించరా, మిమ్మల్ని గుర్తుపెట్టుకోరా? ప్రజల డబ్బుల్ని పబ్లిసిటీ కోసం ఇంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ తాత ఖర్జూరం నాయుడు ఆస్తిలో నుంచి తీసిస్తున్నావా నీ పేర్లు పెట్టుకోవడానికని ప్రశ్నించిన వాళ్ళే ఈరోజు మళ్ళీ అవే తిరిగి చేస్తున్నారు. అంటే ప్రజలు అంత పిచ్చి వాళ్ళనే, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరనే?